నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం తేరాగాథల్లోని ఏక విహార విహారియ తేరాగాథలు చెప్పుకుందాం. ఏక విహారియ అంటే ఏకాంతంలో విహరించేవాడు అని అర్థం. అంటే ఒంటరిగా ఏకాంతంలో నివసించేవాడు అని అర్థం. మనం త్రిపిటకంలో చూస్తే కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ పేర్లు అనేది ఉంటూ ఉంటాయి. అంటే కొంతమంది భిక్షాటన మీద జీవించే వాళ్ళని ఆ పేర్లతో పిలిచేవారు, ఇంకా ఇలా ఒంటరిగా జీవించే వాళ్ళని ఏక విహారియ అని ఇలా కొన్ని పేర్లు, అంటే వాళ్ళ అసలైన పేర్లు తెలియకపోయినా వాళ్ళని ఈ విధంగా పిలిచేవాళ్ళు. పూర్వబుద్ధులను పూజించిన పుణ్యఫలం కారణంగా ఎన్నో కల్పాలకు పూర్వం కశ్యప బుద్ధుని కాలంలో ఏకవిహారి ఒక గృహస్థునిగా జన్మించాడు. ఒకరోజు భగవానుని వద్ద ధర్మం విన్నాడు. శ్రద్ధ కలిగి ప్రవచ్చి తీసుకున్నాడు. అరణ్యాలలో సాధన చేశాడు. అలా చేసుకున్న పుణ్యకర్మల ఫలంగా దేవలోకాల్లో సంచరిస్తూ సుగతులను పొంది ఇప్పటి కల్పంలో గౌతమ బుద్ధుడి పరినిర్వాణం చెందిన తర్వాత 218 సంవత్సరాలకు ఆయన శాసనం వృద్ధి చెందిన కాలంలో ఏకవిహారి మగధలో జన్మించాడు. ఆయన పూర్వనామం ఏంటంటే తిస్స కుమారుడు. ఇతడు ధర్మ అశోక మహారాజు యొక్క తమ్ముడు. అశోకుడు సకల జంబూ ద్వీపాన్ని ఏకఛత్రంగా పాలిస్తూ ధర్మంలో అడుగుపెట్టిన తర్వాత తిస్స కూడా బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేశాడు. ఒకరోజు అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ సాల వృక్షం నీటిలో కూర్చున్న యోనిక అనే మహాధమ్మ రక్షిత మహాతేరుణ్ణి దర్శనం లభించింది అతనికి. ఆయన చేసిన ధర్మబోధ విన్నాడు. సంఘ ప్రవేశం చేయాలనుకున్నాడు. అశోకుని అనుమతితోటి ప్రవజ్జ తీసుకున్నాడు. అశోకారామంలో సాధన చేశాడు. వనాల్లో ఒంటరిగా విహరిస్తూ సాధన చేయడం వలన అతన్ని ఏక విహార తేరుడుగా పిలిచేవాడు అందరు కూడా. అతడు పలికిన గాథలే ఈ తేరాగాథల్లో మనకి కనబడుతూ ఉంటాయి. ఇది మనకి బుద్ధుడు పరినిర్వాణం చెందిన తర్వాత చెప్పబడిన గాథలు అని చూడొచ్చు. ఇలా చెప్తున్నాడు ఆయన, ఒంటరిగా ఈ వనంలో విహరిస్తాను, వెనక ముందు ఎవరూ లేకుండా ఒంటరిగా విహరించడమే నాకు సుఖం. ఈ వనం బుద్ధుడు మెచ్చింది, ఇందులో ఒంటరిగా విహరిస్తాను. సంయమనం కలిగిన భిక్షువులకు ఇందులో ఒంటరి విహారం చాలా సుఖదాయకం. ఈ వనం యోగులకు ప్రీతికరమైంది, రమ్యమైంది. మదమెక్కిన ఏనుగులు తిరుగుతూ ఉండే ఈ వనంలో విహరిస్తాను. పూలు పిందెలతో నిండి ఉన్న సీతవనంలో, చల్లని కొండ గుహల్లో చల్లని నీళ్లతో స్నానం చేసి ఒంటరిగా విహరిస్తాను. ఎప్పుడెప్పుడు ఒంటరిగా వెళ్ళి ఈ రమణీయమైన మహావనంలో విహరించగలనో, ఎప్పుడు ఏకాంత సాధన చేయగలనో, ఎప్పుడు ఆశ్రవాల ముప్పు తప్పుతుందో, అంటే మనసులో ఉండే ఈ రాగద్వేష మోహాలని ఆశ్రవాలు అంటారు, నా ఈ సత్య సంకల్పం అంతా ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను స్వయంగా సాధించవలసిన దాన్ని సాధించుకుంటాను. ఒకరికి దొరికిన ముక్తి మరొకరికి సొంతం అవ్వదు కదా. ఇలా సంకల్పానికి బద్ధుడైన ఈ వనాలను వదిలిపెట్టను, నా ఆశ్రవాలన్నిటిని నాశనం చేయకుండా ఈ ఒంటరి వనవాస సాధనను వదలను. సుగంధభరితమైన చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి. కొండ శిఖరంపై సాధన చేస్తూ కూర్చొని మనసులో ఉన్న అవిద్యను వదిలించుకోగలను. పూలతో నిండిన లతను వృక్షాలను చూస్తూ ఉంటే మనసు శాంతించింది. చల్లని గిరి శిఖరంపై నిర్భయంగా నిబ్బాన సుఖాన్ని, విముక్తి సుఖాన్ని పొందుచున్నాను. శుక్లపక్షంలో
నెలవంక మెల్లమెల్లగా పెరిగి పూర్ణమైనట్లు నా సంకల్పం పరిపూర్ణమైంది. ఆశ్రవాల గ్రహణం వదిలిపోయింది. ఇక నాకు పునర్భవం అనేది లేదు. భగవానుడు, కొంతమంది ఏకాంత సాధనలో చేసుకుంటాము, అరణ్యాల్లోకి వెళ్దామంటే అనుమతి ఇచ్చేవాడు అనమాట. అంటే మొదట్లో ప్రవజ్ఞ తీసుకున్న వెంటనే అనుమతి దొరకదు, కొంతకాలం తర్వాత ఆయన వాళ్ళకి అది అనుకూలం అనిపిస్తే ఈ ఏకాంత విహారానికి తప్పకుండా అనుమతి ఇచ్చేవాడు. అయితే ఏకాంత సాధన అన్నది ప్రతి భిక్షువు కూడా నేర్చుకోవాల్సింది. అలాగే ధ్యాన సాధనకు ఏకాంత నివాసమే సరైందిగా ఉంటుంది. సో ఇది ఈరోజు ప్రవచనం.